వారాహి విజయయాత్ర రెండో దశ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఏలూరులో మొదలైనటువంటిది ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు ఈ మూడు చోట్ల భారీ బహిరంగ సభలు జరిగినాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉపన్యాసాలు ఇవ్వటం అది కాస్త కాకరేపినటువంటి విషయం. వాలంటీర్ల విషయంపైన ఆయన చేసినటువంటి కామెంట్స్ అనేక పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దుష్ట సాంప్రదాయాలకు తెరదీస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్తూ ఉంటే ర్యాలీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క పార్టీ జెండాలు తీసుకుని ఈ ర్యాలీలోకి జరబడేటువంటి ప్రయత్నం చేయటం, దానిపైన జనసేన పార్టీ కార్యకర్తలను తరిమి కొట్టడం. ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు చాలా సంయమనం పాటించారు, లేకపోతే పెద్ద గొడవ అయిపోయేటువంటి పరిస్థితి. అంటే ఒక పార్టీ మీటింగ్కి మరొక పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని రావటం అనేది, ఓ పార్టీ ర్యాలీ జరుగుతూ ఉన్నప్పుడు మరొక పార్టీ కార్యకర్తలు ఆ జెండాలు ప్రదర్శించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి.